టైప్ 2 ఘనజీవామృతం, దాంట్లో టైప్ 2 ఘనజీవామృతం తయారు చేశాను. ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రతి ఎక్కడ కూడా కనీసం వాళ్ళకి ఎకరా రెండు ఎకరాలునే ఫస్ట్ వాళ్ళు నష్టపోకుండా ఒక అర్ధెకర కానీ వేసుకొని ఈ పంటలు వేసుకొని ఈ పంటల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పడం జరుగుతుంది. అది నేను ఫస్ట్ వేసి చూపించి అందరికి చెప్పాలని ఈరోజు అది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా తన సొంత దాంట్లో ఒక అర్ధెకర కానీ వేసుకొని దాని ద్వారా మన ఆరోగ్యాలు కాపాడుకోవాలని మేము మాడలేము ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. జీవామృతము ఘనజీవామృతంతో ఈరోజు మేము విత్తన శుద్ధి కూడా చేయడం జరిగింది. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఎరువులు మాత్రమే చల్లడం జరిగింది. దాని ద్వారా మా తర్వాత మళ్ళీ మనం విత్తన శుద్ధితో పాటు ఆజోలా వేసుకొని ఆజోలతో పాటు గడ్డి కూడా రానియేది ఎక్కువ. దీంట్లో ఏదన్నా కానీ కెమికల్ వాడకుండా మేము ఇది పండియాలని ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది. కాలుష్యం ప్రపంచంలో ప్రజలందరూ జీవించడం జరుగుతుంది. కాలుష్యం అంటే గాలి ద్వారా కానీ భూమిలో కానీ కాలుష్యం భూమిలో అంటే ఈ కెమికల్స్ పంటలకు ఎరువులు కెమికల్స్ వేయడం ద్వారా భూమి అంతా సారవంతం కోల్పోయి తన యొక్క ఇది కోల్పోతుంది. భూమి కోల్పోయి మరి అటువంటి కాలుష్యమైన దాంట్లో పండిన పంటలను తిని ప్రజలందరూ అనారోగ్యం పాలవుతున్నారు. మరి ఈరోజు ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒక ఎందుకంటే ఈరోజు ఎరువులు వేయడం ద్వారా కూడా ఖర్చు పెరిగితో పోతూ ఉంది, రైతుకు గిట్టుబాటు కావడం లేదు వ్యవసాయము. మరి అటువంటి సమయంలో ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎరువులు వేయకుండా కెమికల్ ద్వారా వచ్చే ఎరువులు అంటే డిఏపి యూరియా ఇటువంటివన్నీ వేయకుండా కేవలం ఆవు పేడ ఈ ఘన జీవామృతాలు ఇటువంటివన్నీ వాడుతూ ఎందుకంటే దీనికి ఒక ఇది కూడా ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. ఈ ఇటువంటి ఈ పంటను ఎలా పండించాలి ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళ ద్వారా కూడా మరి ఇటువంటి రైతులను కొంత మేర రైతులను ఇది చేస్తూ డెవలప్ చేస్తూ మరి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఇదితో మెయిన్గా రైతులు కూడా నష్టపోతున్నారు బాగా ఎరువులు వాడే ఈ డిఏపి ఇవన్నీ వాడడం ద్వారా మరి ఈ ఖర్చు తగ్గించుకొని మరి ఇప్పుడు ఒకప్పుడు మనం వంట చేసుకుంటే ఒకరోజు చేసుకుంటే మనం అది ఉట్టి మీద కట్టి పెడితే పప్పు కానీ ఏదైనా కానీ అట్లే రెండు రోజుల వరకు ఉంటుండేది. ఈరోజు సాయంత్రానికి పాసిపోతుంది ఎందుకంటే కేవలం ఈ మందుల ద్వారానే. అటువంటి పరిస్థితుల్లో భోజనాన్ని తిని మనం అనారోగ్యం పాలవుతున్నాము. మరి ఈరోజు ఈ మనం ఎవరైనా కానీ పాణ్యం మండలము కానీ పాణ్యం గ్రామ ప్రజలు కానీ రైతులు కానీ ఏదైనా ఒక మోడల్గా ఈరోజు ఇక్కడ చందమ హోటల్ దగ్గర ఒక అర్ధెకరాలో అంటే అన్నీ ఎరువులు చేస్తే ఎట్లా వస్తుంది, ఘన ఆవు పేడ చేస్తే ఎట్లా వస్తుంది, ఘన అమృతం వాడితే ఎట్లా వస్తుంది, పంట దిగుబడి ఎట్లా వస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఎట్లా అమ్ముకోవాలి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కానీ వారు కానీ ఎక్కువ రేటుకు అంటే మనకు ఒక మార్కెట్లో ఉన్న విలువ కంటే ఒక 20% కానీ అట్లా ఎక్కువకు కొనడం జరుగుతుంది. వాళ్ళే వచ్చి మన దగ్గర తీసుకొని వెళ్తారు. మరి రైతులందరూ కూడా కొంచెం అవేర్నెస్ వచ్చి ఇటువంటి పంటలు పండించి ఆరోగ్యాన్ని ప్లస్ లాభాలను పొందాలని కోరుకుంటున్నాను.